राष्ट्र साधन कोसम पिल्लो चनिपोतू उंटे चलेंचे सोनिया गांधी रेंडु राष्ट्रालो कांग्रेस उंडदनी तेलिसिना तेलंगाणा राष्ट्रान्नि इच्चारनि माजी मंत्री गड्डं प्रसाद कुमार अन्नारु। बुधवारं వికారాబాద్ మండలం సిద్దులూరు కోటాలగూడ పీరంపల్లి పులుసుమామిడి పాతూరు కామారెడ్డిగూడ బురాన్పల్లి గొట్టిముక్కల ద్యాచారం గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతుంది అని ప్రతి సంక్షేమం ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు। గతంలో మంచి వ్యక్తి అయిన విశ్వేశ్వరరెడ్డిని ఓడించుకొని వరంగల్ నుంచి వచ్చిన వ్యక్తిని గెలిపించుకున్నారని ఈసారి కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తే వారిని ఎంపీగా గెలిపించాలన్నారు। ఎంపీ రంజిత్ రెడ్డి కొల్ల వ్యాపారం చేస్తూ వందల కోట్ల కుంభకోణం చేశారన్నారు। మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండలరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ కోసం పనిచేసే ప్రాధాన్యత ఇవ్వాలి అని గెలిచిన తర్వాత శాలువాలు స్వీట్ బాక్సులతో వచ్చేవారిని దూరం పెట్టాలన్నారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి సర్పంచ్ ఆంజనేయులు కిషన్ నాయక్ రామచంద్ర రెడ్డి రత్నారెడ్డి ఎర్రవల్లి జాఫర్ తదితరులు పాల్గొన్నారు। సాక్షిగా చెప్తున్నా
గ్యారంటీ కార్డు ఉన్న సంక్షేమ కార్యక్రమాలన్నీ రెచ్చించే బాధ్యత మాది, మీరు రెచ్చించే బాధ్యత మాది. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏమని చెప్తున్నాయంటే, మహాలక్ష్మి అనే మొట్టమొదటి సంక్షేమ కార్యక్రమం. ఇంటి యజమాని మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళకు ఇల్లు నడిపించుకోనికే ప్రతి నెల నెల ఇంటి ఖర్చుల కోసము 2,500 రూపాయలు మీకు ఇస్తాం మేము కాంగ్రెస్ అధికారం పొందుతుంది మీ ఇల్లు గడప నడవడానికి. మరి అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 1,250 రూపాయలు ఉండే కొన్నాడు కాక, ఒక 2-3 నెలల కిందడు కాక. 5 రాష్ట్రాలలో ఎలక్షన్ జరుగుతున్నదని నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి 200 రూపాయలు తక్కువ చేశారు, 1,055. మన ముఖ్యమంత్రి కూడా 500 తక్కువ చేయొచ్చు, కానీ చేయలేదారు. ఆ 1,050 కంటే కూడా చాలా పెద్ద ఖరీదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే మీకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. 500 రూపాయలు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులలో రాష్ట్రం అంతా ఫ్రీ తిరగనికే మహిళా సోదరమణులు ఉచితంగా తిరగనికే, ఫ్రీగా తిరగనికే పురుషమానుల బస్సు ఎక్కితే మన రాష్ట్రం అంతా దిగి మళ్ళీ పురుషమానుల దిగనికే రూపాయి అవసరం లేదు. ఒక బస్ పాస్ ఇస్తాం, ఆ బస్ పాస్ తోనే మీరు ఫ్రీగా తిరిగి రావచ్చు, గుడ్లపోయి రావచ్చు, తీర్థయాత్రలు చేయొచ్చు, తల్లిదండ్రులు ఎత్తిపోయి రావచ్చు, అన్నదమ్ములు ఎత్తిపోయి రావచ్చు, పైసలు లేకుండా బస్సులో ఫ్రీగా ప్రయాణం చేసి రావచ్చు. కేసీఆర్ ఏమో బస్ ఛార్జీలు పెంచిండు, కాంగ్రెస్ ఏమో మా మహిళా సోదరములకు బస్ పాస్ ఇస్తున్నారు ఫ్రీగా తిరిగి ఉండేది. మరి అదేవిధంగా నాలుగవది గృహజ్యోతి అని, ఏదైతే ఇంటి కరెంటు బిల్లులు ఇప్పుడు 5,500, 600, 700, 800 దాకా వస్తున్నది. వస్తుందా కరెంటు బిల్లు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 9వ తారీఖు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక్కడి రాష్ట్రానికి. జనవరి 1వ తారీఖు నుంచి మీ ఇంటి కరెంటు బిల్లును కట్టే అవసరం లేదు. మరి అదేవిధంగా రైతు బంధు 5,000 ఒకసారి 5,000 ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వేస్తున్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమంటున్నదంటే, ఒకటేసారి పండుగలు విండు ఎలక్షన్ చూడదు, ఒక్కటేసారి రైతుకు ఎకరానికి 15,000 రూపాయలు మీ బ్యాంకులో వేస్తామని చెప్తున్నాం. దాని పేరు రైతు భరోసా, రైతు బంధు కాదు, రైతు భరోసా అని పెట్టినాం. అట్లనే కౌలు రైతుకు కూడా, ఆయన కూడా వ్యవసాయం చేస్తాడు, నష్టపోతే ఆయనకు నష్టం జరుగుతుంది, కాబట్టి ఆయన కూడా ఏడాదికి 15,000 రూపాయలు బ్యాంకులు వేస్తాం, కౌలు రైతుకు కూడా బ్యాంకులు వేస్తాం. మరి అట్లనే రైతు కూలి, మరి అదేవిధంగా ఆధార్ ఏది మన ఆధార్ అంటున్నాం, ఉపాధి హామీ, జాబ్ కార్డు ఎవరికైతే ఉంటుందో జాబ్ కార్డు ఉన్న ప్రతి మనిషికి 12,000 రూపాయలు వారు బ్యాంకులలో వేస్తామని చెప్తున్నాం, పనికి పోదీ పోకపోతే. మరి అదేవిధంగా మీకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 10 ఏళ్ళ నుంచి మన తెలుగుదేశం కార్డు లేవు, ఇయ్యలే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇయ్యలేడు. అయితే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ముందు ఈ దాని మీద సంతకం పెడతాము రేవంత్ రెడ్డి, రెండవది ఈ తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు లేని కుటుంబం ఏదైనా ఉన్నదంటే అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇచ్చినాకనే వేరే పని స్టార్ట్ చేస్తాం, అందరికీ తెల్ల రేషన్ కార్డు ఇస్తాం ఫస్ట్. ఇక రెండవది తెల్ల రేషన్ కార్డు ఇచ్చినాక ఇండ్లు కట్టుకొని ఆ రోజు ఇంద్రం ఇండ్లు ఇచ్చినాం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఈ పులుసుమామికి ఎన్ని వచ్చినాయో మళ్ళీ దస్తగిరి చెప్పాలి, మళ్ళీ చెప్పాలి మస్తు అంటే 200-300 అంటే వాళ్ళు కరెక్ట్ చెప్తలేరు, 300 వస్తే ఇంకో పులుసుమామిడి వచ్చినట్టు అంతే కదా, మళ్ళీ ఇంకో పులుసుమామిడి వచ్చిందా బిల్లులు చెప్తున్నారా మీకే తెలియదు, వాళ్ళు ఏం చేశారు మీకే తెలియదు. అయితే మళ్ళా ఇందిరమ్మ ఇల్లు, మళ్ళా ఇందిరమ్మ రాజ్యాంగం రాబోతున్నది కాబట్టి మళ్ళా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం.